హలో అండి, ఫస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. నేను నా బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ ఫస్ట్ వీడియోలో షేర్ చేద్దాం అనుకుని మర్చిపోయానండి, ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత చేంజ్ వచ్చిందో, చూస్తున్నారు కదా. లాస్ట్ వీడియోలో ప్రోటీన్ ఇంపార్టెన్స్, ప్రోటీన్ డైట్ ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఏం జరుగుద్ది, వాటి ఇంపార్టెన్స్ అంతా కూడా తెలుసుకున్నాం కదా. వీడియో లెంత్ ఎక్కువై పార్ట్ టూ కింద డివైడ్ చేశానండి. ఆ వీడియో ఎవరన్నా చూడకపోయి ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, కంటిన్యూషన్ వీడియో కదా, కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఓకేనా, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం వీడియోని. అయితేని అసలు ఫస్ట్ ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు తగ్గుతాననే నాకు నమ్మకం లేదండి. అంటే అన్ని చేసుకున్నాను కానీ ఎప్పుడు అన్ని డైట్లు చేస్తున్నాను తగ్గట్లేదు అని చెప్పేసి నమ్మలేదు నేను ఫస్ట్. అయితేని డాక్టర్ గారిని కనుక్కున్నా సరే నేను నమ్మలేదంటే చూడండి, అంత విశ్వాసం అనమాట నా మీద నాకు. అయితే వారం చేశానండి, వారానికి 3 కేజీస్ తగ్గాను. అయ్యో బాబు, ఇదేంటిది, స్లో ప్రాసెస్ అన్నారు డాక్టర్ గారు, ఏమో ఇది ఫాస్ట్ గేమ్ అవ్వదని చెప్పారు. మరి ఇదేంటిది, వారానికి 3 కేజీలు తగ్గిపోయానని చెప్పేసి ఊరికే డాక్టర్ గారు ఆయన అంటే అపాయింట్మెంట్ తీసుకుంటేనే చెప్తారు కానీ ఊరికే విసిగించుకోడు కదండి హాస్పిటల్కి వెళ్ళి కూడా వాళ్ళని డౌట్లని. అందుకని ఏం చేశానంటే గూగుల్ తల్లి ఉంది కదా మనకి, గూగుల్ తల్లిని నమ్ముకుందాం లే అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. సో అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఏ డైట్ స్టార్ట్ చేసినా మనకి లాస్ అయ్యే వెయిట్ ఏంటంటే బాడీలో మనం ఎక్సెస్ అంటే సాల్ట్ ఎక్కువ తీసుకుంటుంటాం కదా, ఆ సాల్ట్ తీసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ డిపాజిట్ అయిపోద్దంట. ఆ డిపాజిట్ అయిన వాటర్ కంటెంట్ అంతా ఫస్ట్ వీక్ లో పోతుంది అనమాట. సో నేను లాస్ అయిన 3 కేజీస్ కూడా అది వాటర్ కంటెంట్ సాల్ట్ కంటెంట్ బాడీలోంచి లాస్ అయ్యాను, అంతేగాని ఫ్యాట్ అయితే లాస్ అవ్వలేదు ఫస్ట్ వీక్ లో. చాలా మంది నేను 1 వీక్ ఇంత లాస్ అయిపోయాను అని చెప్తుంటారు కదా, అంత కూడా ఫ్యాట్ లాస్ కాదు, అదంతా వాటర్ అండ్ సాల్ట్ కంటెంట్ అనమాట. అప్పుడు అనిపించిందండి, అరే ఇదేదో బాగుంది ప్రాసెస్, కడుపు నిండా తింటున్నాను, శుభ్రంగా నిద్రపోతున్నాను, మధ్యాహ్నం కూడా పడుకుంటున్నానండి. చెప్పాలంటేనే చాలా వరకు ఒక్కొక్క రోజు పడుకోను కానీ చాలా వరకు అయితే రెస్ట్ తీసుకుంటాను మధ్యాహ్నం, అట్లా పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లోని. శుభ్రంగా పడుకుంటున్నాను, శుభ్రంగా తింటున్నాను, ఎక్సర్సైజ్ చేయట్లేదు, సుఖంగా ఉంది, వెయిట్ లాస్ కూడా అయిపోతున్నాను. ఈ ప్రాసెస్ షూట్ చేస్తే బాగుంటుందేమో, నాకులాగా ఒక 4 యూజ్ అవుతుంది కదా. అంటే నేను ఇదంతా తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది, పాపం నాకులాగా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేవో డైట్లు చేసి హెల్త్ పాడు చేసుకుంటుంటారు, చెప్తే 4 యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి 1 వీక్ తర్వాత నుంచి వీడియోస్ తీయడం స్టార్ట్ చేశానండి. అదనమాట జరిగిన సంగతి. అయితేనే ఫస్ట్ వీక్ లోని 3 కేజీస్ అలా తగ్గిపోతున్నాం కదా, ప్రతి వీక్ అలాగే ఉంటుంది అనేసుకోకండి. వీక్ కి 70 గ్రామ్స్, 80 గ్రామ్స్, 90 గ్రామ్స్ లేదా 1 కేజీ అలా తగ్గుతుంటాం అంతేనండి. ఒక మంత్ కు వచ్చేసి 4 to 5 కేజీస్ తగ్గుతాం అంతే హెల్దీ వేలో. అలా స్లోగా తగ్గడమే బెటర్ అండి. మనం ఒకటేసారి వారానికి 10 కేజీలు, 2 వారాలకు 10, అలా నెలకి 10 కేజీలు తగ్గిపోయామనుకోండి, అదేమవుతుంది మన హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట అలా చేయడం వల్ల. అలా ఎంత ఫాస్ట్ గా తగ్గిపోయామో మనం డైట్ ఆపేసాక అంతే ఫాస్ట్ గా పెరిగిపోతాం అనమాట, ఇలా బూమ్ అని మళ్ళీ రైస్ తినడం స్టార్ట్ చేశాక. అందుకే ఎప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, ఇది ఇందులో కూడా అదే వర్తిస్తుంది అనమాట. స్లోగా తగ్గాలి, పెరగకుండా చూసుకోవాలి అది. అయితే ఈ వెయిట్ లాస్ డైట్ కి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తెచ్చుకోవాలి బయట నుంచి, ఆయిల్స్ ఏం యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఈ డైట్ చేస్తున్నప్పుడు ఆయిల్స్ అనేవి ఖచ్చితంగా మార్చాలండి. మనం ఇంట్లో ఎప్పుడు కూడా రిఫైన్డ్ ఆయిల్స్ వాడతాం కదా, రిఫైన్డ్ ఆయిల్స్ లో ఖచ్చితంగా అవి నిల్వ ఉండడానికి గ్లూకోజ్ ఫామ్స్ అనేవి కలుపుతుంటారనమాట. సో అందుకని రిఫైన్డ్ ఆయిల్స్ స్కిప్ చేయడం బెటర్ అనమాట. మెయిన్ అయితే ఆవు నెయ్యి, ఇంట్లో తయారు చేసుకున్న ఆవు నెయ్యి అండి ఇది. మీకు ఆవు నెయ్యి లేదు, దొరకలేదు అంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, నేనైతే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చానండి. ఇది లీటర్ వచ్చేసి నాకు 1200 పడింది, డిమార్ట్ లో తీసుకున్నాను నేను, అంటే వేరే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, మీకు చూపిద్దామనేసి ఈ బాటిల్ అయితే ఉంచానండి. ఇది ఇంత కాస్ట్లీ కాబట్టి నేను ఆవు నెయ్యి ఇది సైమల్టేనియస్ గా వాడుకుంటున్నాను. ఈ ఆవు నెయ్యి అయితే 1/2 కేజీ ఇంట్లో చేసింది, ఇదైతే లీటర్. ఇవి రెండు కూడా నేను ఈ డైట్ అంటే నేను ఎన్ని నెలలు డైట్ చేస్తే అన్ని నెలల్లో కూడా ఇవే వాడాలనుకున్నా, నీకు మళ్ళీ కొనదలుచుకోలేదన్నమాట. అయితే మీకు ఆవు నెయ్యి లేదు, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా కొనలేరు, అలాంటప్పుడు గేదె నెయ్యి అయినా వాడుకోవచ్చు. లేదు మీరు తినగలను అంటే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె ఉంటుంది కదండి, అదైనా వాడుకోవచ్చు. లేదు అవేం వద్దు మాకు అనుకుంటారా, నువ్వుల నూనె అలవాటు ఉందా మీకు, నువ్వుల నూనె అలవాటు ఉంటే
అవి ఆడే గానుగులు ఉంటాయి కదా నువ్వుల నూనె ఆడేవి, అక్కడికి వెళ్ళి బెల్లం వేయకుండా నువ్వుల నూనె చేసివ్వండి మాకంటే వాళ్ళు బెల్లం వేయకుండా చేసిస్తారనమాట. అప్పుడు దాన్ని కూడా తెచ్చుకుని శుభ్రంగా వాడుకోవచ్చు. ఇంకా ఎంత వాడాలి నెలకంటే ఒక మనిషికి హాఫ్ లీటర్కి మించి వాడుకోకూడదు అనమాట. అంతకు మించి అసలు వాడకూడదండి. హాఫ్ లీటర్, హాఫ్ లీటర్ కన్నా తక్కువ అన్నా పర్లేదు, కానీ హాఫ్ లీటర్ కన్నా ఎక్కువైతే వాడద్దు. ఇంకా నట్స్, బాదము, పిస్తా, వాల్నట్స్ ఈ మూడే తినాలండి మనము. మిగతా డ్రై ఫ్రూట్స్ అంటే ఇవి ఉంటాయి కదా కిస్మిస్లు, ఈ ఖర్జూరాలు ఇలాంటివి ఏం తినకూడదు అనమాట. బాదం, పిస్తా, వాల్నట్స్, జీడిపప్పు కూడా అసలు తినకూడదు. అవి మూడు ఒక అరకేజీ అరకేజీ తెచ్చిపెట్టుకోండి, చాలా రోజులు వచ్చేస్తాయి. ఇంకా సీడ్స్, నట్స్ చెప్పుకున్నాం కదా, ఇంకా సీడ్స్ అనమాట. ఇవి నాలుగు రకాల సీడ్స్ అండి, ఇవి ఇలా వేయించి పెట్టుకున్నాను. ఇది మీకు చూపిస్తాను ఎలా ఎలా చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలని కూడా ఎక్కువ రోజులు. ఇందులో ఏంటి, పొచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఇంకా ప్రొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, ఇంకా చియా సీడ్స్ ఏమో ఇందులో కలుపుకోకూడదు, సెపరేట్ గా నానబెట్టుకుని అంటే సబ్జాల్లో వాడుకోవాలన్నమాట. చియా సీడ్స్ వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తాయి. ఫిష్ లో కన్నా చియా సీడ్స్ లోనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటండి. సో ఇవి ఈ సీడ్స్ కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే నాలుగు రకాలు కదా, ఒక్కొక్క రకానికి 1/2 kg తెచ్చుకుని ఇలా మిక్స్ చేసుకుని ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇవి 1.5 months వరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా వాటితో పాటు ఒక డిజిటల్ వేయింగ్ మిషన్ అయితే కొనుక్కోండి. ఇప్పుడు ఆన్లైన్ లో చాలా తక్కువ కాస్ట్లకే డిజిటల్ వేయింగ్ మిషన్స్ ఉన్నాయండి. అంటే మనం గ్రామ్స్ తో సహా క్యాల్కులేట్ చేసుకోవడానికి, సో డిజిటల్ వేయింగ్ మిషన్ కూడా మస్ట్ గా దగ్గర పెట్టుకోండి. ఇంకా మనం డైలీ వాటర్ అయితే ఎంత తీసుకోవాలి, వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి డైట్ చేసినప్పుడు. సో వాటర్ ఎంత తీసుకోవాలి అంటే దానికి ఒక క్యాల్కులేషన్ ఉందన్నమాట. ఇప్పుడు మీ వెయిట్ ఒక 70 kgs చూసుకుందాం. 70 kgs ఉంటే డివైడెడ్ బై 10 - 2 ఎంత వస్తుంది, 5 liters వస్తుంది. అంత తాగాలి రోజుకి. అలాగా మీ బాడీ వెయిట్ కి అక్కడ డివైడెడ్ బై 10 వేసుకుని -2 చేసుకోండి. మీరు డైలీ బేసిస్ వాటర్ ఎంత తీసుకోవాలో వస్తుంది అనమాట. ఇప్పుడు మన డైట్ లో అస్సలు తినకూడనివి ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే భూమిలో పండే దుంప కూరలు ఏవి తినకూడదు. బంగాళదుంప, చిలకడ దుంప, ఏంటవి కంద, ఇట్లాంటివి ఏమి తీసుకోకూడదండి. భూమిలో పండేవి మనం తిని ఉంటే అవి చెప్తాను, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, క్యారెట్. క్యారెట్ ఉడకబెట్టి తినకూడదు, మళ్ళీని ఇవి ఉన్నాయన్నమాట అంతే తినేవే ఇవి. మిగతా అన్ని తినకూడని లెక్క కిందే వేసుకోండి మీరు. జీడిపప్పు, చింతపండు, పచ్చి మామిడికాయ, ఇలా పచ్చి అరటికాయ ఇలాంటివి ఏమి తినకూడదు అనమాట. అసలు ముట్టుకోకండి. జంక్ ఫుడ్ అయితే అసలు దాని జోలికే వెళ్ళొద్దండి, వెయిట్ లాస్ ఎవరు చేస్తున్నా సరే. అంతేకాదు ఈ డైట్ లో మనం ఫ్రూట్స్ కూడా తినట్లేదు. ఫ్రూట్స్ లేని డైట్ ఇదేం డైట్ అనుకుంటున్నారేమో. మరి ఫ్రూట్స్ తింటే మనకి ఎనర్జీ వస్తుంది. మనకి ఎనర్జీ వస్తే బాడీ ఫ్యాట్ ఎక్కడ కరిగిస్తుంది, ఫ్రూట్స్ నుంచి ఎనర్జీ సోర్స్ తీసేసుకుంటుంది. అందుకే ఫ్రూట్స్ కూడా ఇవ్వకూడదు. మనం పాలు ఇవ్వట్లేదు, పెరుగు ఇవ్వట్లేదు బాడీకి, అవి కూడా వాడకూడదు. మనం చేసేది ప్రోటీన్ డైట్ కాబట్టి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అంటే, ఇప్పుడు నా బాడీ వెయిట్ ఒక 80 kgs వేసుకోండి ఫర్ సపోజ్. 80 kgs అంటే ప్రతి కేజీకి 1 gram ప్రోటీన్ తీసుకోవాలంటే 80 kgs ఉన్నాను కాబట్టి 80 grams ప్రోటీన్ తీసుకుంటే మన వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది కొంచెం బాగా జరుగుద్ది అనమాట. సో ఈ ప్రోటీన్ సోర్స్ దేని నుంచి తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్స్ కి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎగ్స్, చికెన్, మటన్, ఫిష్, మష్రూమ్స్, పన్నీరు, బ్రోకోలీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. మరి వెజిటేరియన్స్ కి తక్కువ ఆప్షన్స్ ఉంటాయి, పాపం ఎగ్స్ తినలేరు కాబట్టి ఏం చేయాలి వాళ్ళు, డైలీ బేసిస్ లో పన్నీరు, మష్రూమ్స్ ఎక్కువ తినేలా చూసుకోవాలన్నమాట. బ్రోకోలీ ఇలాంటి ప్రోటీన్ రిచ్ సోర్స్ ఉన్న కాయగూరలను కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలి డైట్ లోని, అప్పుడే మనం వెయిట్ లాస్ అనేది అవ్వగలుగుతాము. ఇక వెజిటబుల్స్ అయితే డైలీ మస్ట్ గా తినాలన్నమాట. ఇంకా అసలు డైట్ ఎలా చేయాలి, తింటూ ఎలాగా వెయిట్ లాస్ అవ్వాలి, మీల్ ప్లేట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని మీరు తెలుసుకోవాలంటే నేను రేపటి నుంచి day 1 నుంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తుంటాను. అవి చూసి అందులో ఉన్నట్టుగా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయిపోవచ్చు డైట్ చేయాలనుకున్న వాళ్ళు. అవే కాయగూరలు కాకుండా మీ ఇష్టమైనవి, మీరు తినాలనుకున్నవి మీరు చేసుకోవచ్చండి. వెయిట్ లాస్ హెల్తీగా టేస్టీగా కూడా ఫుడ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ కూడా నేను చాలావి మీకు పెట్టాను అనమాట.
చాలా యమ్మీ టేస్టీ రెసిపీస్, తక్కువ ఆయిల్ తో మంచి మంచి రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేశానండి. చాలా యమ్మీగా ఉన్నాయి రెసిపీస్ అయితే, అందుకే నేను ఫుడ్ ని మిస్ అయిన ఫీల్ అయితే తెచ్చుకోవట్లేదు అనమాట. చాలా బాగున్నాయి రెసిపీస్, మీరు కూడా చూసి ట్రై చేయొచ్చు తప్పకుండా. మీరు నేను డైలీ పెట్టే ఈ మీల్ ప్లేట్స్ కానీ చూసి డైట్ ఫాలో అయ్యారు అనుకోండి, నేను చేసిన విధంగానే ష్యూర్ గా మీరు రిజల్ట్ అయితే చూస్తారు. లాంగ్ టర్మ్ లో మీరు వెయిట్ మళ్ళీ గెయిన్ అవ్వకుండా ఉంటారు అనమాట. అంటే డైట్ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ డైట్ కూడా ఉంటుందండి, అది కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తానమాట డైట్ వీడియోస్ అయిపోయిన తర్వాత. సో అందుకే మీరు వీడియోస్ ఫాలో అయి చేయండి, నన్నే గుడ్గా చూసి ఫాలో అయి చేసేయమనట్లేదు. నన్నే కాదండి, మీరు ఎవరిని ఏ డైట్ ని కూడా గుడ్గా ఫాలో అయిపోకూడదు. మీరు ఏదన్నా డైట్ చూసి అది చేయాలనుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి, దాని గురించి ఇంకా సర్చ్ చేసుకోవాలన్నమాట, ఇది మంచిదా కాదా, ఇది చేయడం వల్ల మనకేమన్నా హెల్త్ లాస్ అవుతామా, హెల్త్ బెనిఫిట్స్ వస్తాయా, అలా బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా ఆలోచించాలి. మరి ఇంత చెప్తున్న దాన్ని ఏ డైట్ లో అయినా సరే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయని కూడా మీకు చెప్పాలి కదా. సో చెప్తాను, ఈ ప్రోటీన్ డైట్ లో కూడా పాజిటివ్స్ ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ చిన్నదే ఉందండి. ఆ నెగిటివ్ ఏంటంటే ఈ ప్రోటీన్ డైట్ ని మనం 3-4 మంత్స్ కి మించి చేయకూడదు అనమాట. ఎందుకంటే మరి ఎక్సెస్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు కిడ్నీస్ అనేవి కొంచెం భారానికి గురవుతాయి అనమాట, అది మనకి ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది, కిడ్నీ కంప్లైంట్స్ అనే వస్తాయి. అందుకే 3-4 మంత్స్ అనేది మంచిదే, అంతకు మించి చేయకూడదు అదనమాట. అంటే మొత్తం కార్బ్స్ మానేసి ప్రోటీనే తింటూ కూర్చోకూడదు జీవితాంతం, అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు, మిగతా అన్ని పాజిటివ్సే ఉన్నాయండి డైట్ లో అయితే. సో అదనమాట, ఇంక మీరు హ్యాపీగా డైట్ అయితే చేసేయచ్చు. నేను పోస్ట్ చేసే వీడియోస్ అయితే చూసి ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఈ సీడ్స్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చెప్తానన్నాను కదా, అది కూడా చూసేయండి, ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి, పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇవైతే వాటర్ మిలన్ సీడ్స్, ఇవేమో గుమ్మడి గింజలు, ఇవైతే చియా సీడ్స్, ఇవేమో అవిసె గింజలు. ఇవన్నీ ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకోవాలండి, విడివిడిగా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ కొద్దిగా ఆవునే వేసుకుంటున్నాను, అందులో సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలండి. చాలా తక్కువ నెయ్యిలోనే వేయించుకుంటున్నాను. అలాగ ప్రతిదీ కూడా ఇలా కొంచెం నెయ్యి వేసుకుని, ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ప్రతిదీ ఇలా వేయించుకుని ఒక పెద్ద ప్లేట్లోకి తీసి పెట్టేసుకుని లాస్ట్లోని ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకుంటానండి. ఇదిగోండి ఈ 5 రకాలు సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ ఇందులో కలుపుకూడదు, సెపరేట్గా నానబెట్టుకోవాలి. నేను ముందు తెలియక కలిపేశాను అనమాట అన్నీ, మళ్ళీ జల్లించుకున్నాము, సెపరేట్గా నానబెట్టుకునే తాగుతున్నాను అనమాట ఇది. ఇప్పుడు మీరు కూడా ఇలాగే చేసుకోవాలి. నేను పెట్టిన ఈ 2 డైట్ వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నానండి. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి, ప్రతి వీడియోస్ని ఫాలో అవ్వండి. నేను డే ఆఫ్టర్ డే పోస్ట్ చేస్తుంటానండి వీడియోస్, ఎందుకంటే ఇప్పుడు మీరే ఉంటారు, ఏదో పనిలో ఉంటారు, ఇవాళ నేను ప్రతిరోజు పోస్ట్ చేస్తాను అనుకోండి ఒక వీడియో మిస్ అయిపోతారు కదా. అందుకని ఒకవేళ మీరు ఈ రోజు పనిలో ఉన్నా కనీసం రేపైనా చూస్తారు, మళ్ళీ నేను ఎల్లుండి వీడియో రెగ్యులర్గా కంటిన్యూ చేసుకోవచ్చు. అందుకే డే ఆఫ్టర్ డే వీడియోస్ అనేవి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఎక్కువ నాతో కామెంట్స్లో టచ్లో ఉంటుందండి, నేను నిజంగా రియల్గా నేను మా వాడితో ఎప్పుడన్నా మాట్లాడిస్తాను మీకు, నేను ఎంత ఎనర్జెటిక్గా ఉంటున్నానో, అసలు చక్కచక్క లేడి పిల్లలాగా తెల్లారే లేచేసి పనులన్నీ చక్కబెట్టేస్తున్నానండి. అసలు మీరు చెప్తే నమ్మరు, సమ్మర్ అంటే నాకు ఇదన్నమాట, అసలు ఏసీలోనే ఉంటారు, వంటగదిలోకి కూడా అసలు ఎప్పుడు వెళ్ళనండి. మార్చి నెల నుంచే ఇంక ఏసీలో దూరేస్తానన్నమాట, కానీ ఈసారి అలా కాదు, ఇంకా ఇది మార్చి అనమాట. ఇప్పుడు వంటింట్లో అలా చేస్తానే ఉన్నాను, జనరల్గా కంటే ఇప్పుడు మా వారికి మా మమ్మీకి స్పెషల్స్ ఎక్కువ చేసి పెడుతున్నానమాట, అవి తింటారా ఇవి తింటారా అనేసి అలా ఉంది ఇప్పుడు నాకు చలాకుతనం బాడీలోని. నాకు మజిల్ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అవి వచ్చాయి, లెగ్ క్రామ్స్ అవి చాలా వచ్చేవన్నమాట, అవన్నీ క్యూర్ అయిపోయినాయండి. ఇప్పుడు ఏ నొప్పులు రావట్లేదు, చెంగు చెంగమని గెంతగలుగుతున్నాను. మెయిన్ కత్తిపెట్టి ఉంటుంది కదండి, దాని మీద కూర్చుని లెగలేకపోయేదాన్ని. మా వారు మా మమ్మీ వచ్చి సపోర్ట్ తీసుకుని లేపేవారు అనమాట, కానీ ఇప్పుడు నేనే కూర్చుని ఎన్నిసార్లు లేవమన్నా లేస్తున్నాను, అలా ఉందన్నమాట ఇప్పుడు నాకు. బాగుందండి, ఇంకా నాకు ఈ ఫేస్ నీరు పట్టేయడం, కాలు నీరు పట్టేయడం అలా జరిగేది అనమాట, అంటే వాచిపోయేవి. సో అది కూడా ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది, ఇంకా థైరాయిడ్ కూడా కరెక్ట్ అవుతుంది దీనివల్ల. సో చూద్దాము, డాక్టర్ గారు చెప్పారనమాట నాకు ఈ డైట్ వల్ల థైరాయిడ్ కూడా కరెక్ట్ అవుతుంది అమ్మ అని చెప్పేసి, దాని గురించే వెయిట్ చేస్తున్నానండి నేను. థైరాయిడ్, ఒకవేళ పీసీఓడి ఉన్నా, పీసీఓడి అంటే ఈ ఇంటర్నల్గా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి సాల్వ్ అయిపోతాయి అనమాట ఈ డైట్ చేయడం వల్ల. సో
చూద్దాము ఫ్యూచర్ లో ఇంకేమి రిజల్ట్స్ మనకి దీంతో వస్తాయో మీరు కూడా చూస్తూ ఉంటారు కదా వీడియోస్ లో. మీకు ఏదన్నా కాంప్లికేషన్స్ అనిపించినా, ఏమైనా ఇబ్బందిగా అనిపించినా నాకు కామెంట్స్ పెట్టండి. ఫస్ట్ 2 డేస్ డైట్ చేసినప్పుడు మాత్రం కొంచెం మీకు అలవాటు లేదుమో అలా కొంచెం వికారంగా వామిటింగ్ సెన్సేషన్ హెడేక్ రావచ్చు. ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్స్ ఆపేసాం కదా సడన్ గా బాడీకి, బాడీ అడుగుతుంది అనమాట ఇవ్వు ఇవ్వు అని హెడేక్ రూపంలో అడుగుద్ది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటర్ లో కొంచెం నిమ్మరసం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు కలుపుకుని తాగేసేయండి, అంతా సెట్ అయిపోతుంది. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యాట్ లాస్ జర్నీ. నాతో పాటు మీరు కూడా ఈ ఫ్యాట్ లాస్ జర్నీ చేసేయండి. నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూస్గా డే 1 నుంచి డైట్ వీడియోస్ అయితే వస్తాయండి. నేను ఎంతవరకు డైట్ చేస్తే అంతవరకు ఇంకా మెయింటెనెన్స్ డైట్ వీడియోస్ కూడా కంటిన్యూగా పెడుతుంటాను. అవి చూసి కొంతమంది అయినా ఫాలో అయ్యి వాళ్ళు వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ హెల్దీ వేలో జరిగితే నాకు అదే హ్యాపీ అన్నమాట. సో మీరు ఆ వీడియోస్ అన్ని కంటిన్యూస్గా చూడాలంటే ఇంకెందుకు లేట్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వస్తాయి. బాయ్.